గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అయిపోయింది ఇక, ఎన్నికల సమరం ముగిసింది, ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీఏ ప్రభుత్వం మూడవసారి అధికారం దక్కించుకుంది అండ్ బీజేపీ సింపుల్ మెజారిటీని కూడా సాధించలేకపోయింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఘోరంగా విఫలమయ్యాయి భవదీయుడి అంచనాలతో సహా. సో నేను నా సెఫాలజిస్ట్ ప్రయత్నాన్ని సెఫాలజిస్ట్గా మారే ప్రయత్నాన్ని విరమించుకున్నాను, ఎందుకంటే ఐ హ్యావ్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. సో బీజేపీకి చెప్పినటువంటి సీట్స్ రాలేదు, అలాగే ఎన్డీఏ కూడా 300 మించలేకపోయింది. 292 స్థానాలతో సరిపెట్టుకునే ఒక పరిస్థితి అనేది కనిపిస్తోంది. అఫ్కోర్స్ ప్రతి ఎన్నికల్లాగానే ఈసారి కూడా చాలా విచిత్రాలు చోటు చేసుకున్నాయి. 4 అసెంబ్లీ ఎన్నికల్ని బీజేపీ గెలుచుకుంది, కేంద్రంలో మాత్రం గతం కంటే కూడా తక్కువ సీట్లు సాధించగలిగింది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల సహకారంతో ఆధారపడి మనుగడ సాగించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ అలాగే జేడీయూ అంటే నితీష్ కుమార్కి చెందిన బీహార్ పార్టీ. సో వీటి తన మనుగడ కోసం ఈ పార్టీల మీద ఆధారపడి పాలన కొనసాగించాల్సినటువంటి ఒక పరిస్థితి. కొన్ని చోట్ల ఫ్రీబీస్ పనిచేశాయి, మరికొన్ని చోట్ల పనిచేయలేదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక అధ్వాన్న పరిపాలనా శకం ముగిసింది, ప్రజలు తమ పొరపాటును సరిదిద్దుకున్నారు. ఒక ఘోర వైఫల్యంతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేశారు. ఇక ఇక్కడి నుంచి రాష్ట్ర పునర్నిర్మాణం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం మీద కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తెలుగుదేశం పార్టీ దృష్టి సారించాల్సిన తరుణం ఇది. సో ముందుగా కంగ్రాచులేషన్స్ టు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే ఇతర టీడీపీ శ్రేణులు నాయకులు అందరికీ, అలాగే జనసేన, బీజేపీ, అలయన్స్ మొత్తానికి కూడా కంగ్రాచులేషన్స్. 5 రాష్ట్రం చాలా కీలకమైన ఒక 5 సమయాన్ని మిస్ అయింది. ఇక్కడ నుంచి కనీసం మళ్ళీ రాష్ట్రం ఒక పురోగతి బాటలో ప్రయాణిస్తుంది, ఒక చక్కటి పరిస్థితులు అక్కడ నెలకొంటాయని ఆశిద్ది. ఎందుకంటే చాలా అధ్వానమైన పరిస్థితులు నెలకొన్నాయండి. దురదృష్టవశాత్తు గత 5 ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగానూ నష్టపోయింది. రకరకాలుగా అక్కడ కులాల పోరాటానికి తెరలేపారు, సామాజిక పరిస్థితి మొత్తం పూర్తిగా అస్తవ్యస్తం చేశారు. ఒక రౌడీ యుగంలాగా నడిచింది అక్కడ. చాలా చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ అది. సో ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు బహుశా ఒక చక్కటి వాతావరణం, ఒక శాంతిపూర్వకమైన వాతావరణం, ప్రజలందరూ ఈ కులాల గొడవలు ఇవన్నీ మర్చిపోయి చక్కగా హాయిగా కలిసిమెలిసి పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ ఎంత అద్భుతమైన రాష్ట్రం అండి. చక్కటి వనరులు ఉన్నాయి, నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, ఒక మంచి అగ్రేరియన్ ఎకానమీ ఉంది, కష్టపడి పనిచేసే ప్రజలున్నారు. అటువంటిది వాళ్ళందరికీ నేను డబ్బులు ఇచ్చాను, నాకు ఓట్లు వేయలేదు, నేను డబ్బులు ఇచ్చాను నిన్న ఆయన గారి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ విన్నాను నేను. ఓకే, ఓడిపోవటం ఎవరికైనా బాధాకరమే, కానీ ఎందుకు ఓడిపోయాననే పరిస్థితిని ఆ విధంగా ప్రజల మీద పడవేసి చాలా ఆయన తప్పుగా మాట్లాడారు నిన్న ఈ సాయంత్రం కూడా. తర్వాత అయినా ఆయన తన పొరపాటుని గ్రహించుకుంటే మంచిది, ఎందుకంటే ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది ఆయనకి. చక్కగా పరిపాలించండి, మరొక 5 ఇచ్చేవాళ్ళు. అటువంటిది ఓన్లీ ట్యాక్స్ పేయర్స్ మనీ తీసుకువెళ్ళి పేదవాళ్ళకి పంచిపెడతాను, దాంతో నాకు ఓట్లు వచ్చేస్తాయి అనుకున్నారు. పరిపాలన చేతగాలేదు. పరిపాలించడం అనేది చేతగాని వ్యక్తికి అధికారం ఇచ్చారు, అక్కడ ఆయన ఫెయిల్ అయ్యారు. సో అఫ్కోర్స్ చంద్రబాబు గారు మనందరికీ తెలిసిందే పరిపాలనా అధ్యక్షుడు. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అవకాశం కూడా, ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇచ్చే సపోర్ట్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఒక మంచి అవకాశం. రాష్ట్రానికి అవసరమైనటువంటి వనరుల్ని కానీ వరాలని కానీ అడిగి డిమాండ్ చేసి మరీ తీసుకోగలిగినటువంటి ఒక బలమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉండడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఎంతో కలిసి వచ్చే అంశం. ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చారు, వాళ్ళందరికీ మరొకసారి అభినందనలు. ఇక మన మార్కెట్స్ నిన్న అనుకున్నట్లుగానే ఎన్డీఏ పూర్తి మెజారిటీ, అఫ్కోర్స్ ఎన్డీఏగా ఒక మెజారిటీ కనిపిస్తుంది, 292 సీట్లు అవసరమైన దానికంటే ఒక 20 ఉన్నాయి ఎక్కువగానే. కానీ బీజేపీ సొంతంగా అధికారంలోకి రాకపోవడంతో మార్కెట్లు నిరాశ చెందాయి. చూసాం ఒక దశలో ఇక నిఫ్టీ అసలు లోవర్ సర్క్యూట్కి వెళుతుందేమో. నిన్న మధ్యాహ్నం అసోల్ యాప్లో మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అనేక సార్లు ప్రస్తావించుకున్నాం, ఒకవేళ లోవర్ సర్క్యూట్కి ఏమైనా వెళుతుందా. 2004 జరిగినట్లుగా లక్కీగా జరగలేదు, ఒకనొక దశలో 8% వరకు నష్టపోయినా ఆ 10% లిమిట్ అనేది చేరలేదు.
అది ఒక విధంగా ఊరట కలిగించే అంశం. చాలా మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్తో సహా పిఎస్సిలతో సహా అన్నీ కూడా ఇక నిన్న రకరకాలుగా పల్టీలు కొట్టాయి. కొన్ని 20% లోవర్ సర్క్యూట్స్కి వెళ్ళిపోయాయి, కొన్ని ఏమో హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ 15-16-17% నష్టపోయాయి. ఇవన్నీ కూడా జరిగాయి మనకు. కానీ చారిత్రాత్మకంగా చూస్తే అండి, అంతగా మనం గాభరపడాల్సిన అవసరం లేదు. కోయలిషన్ ప్రభుత్వాల హయాంలో ఇటు ఎకానమీ ఇటు మార్కెట్లు కూడా బాగా పెర్ఫామ్ చేశాయి. ఇప్పుడు మనం కోయలిషన్ గవర్నమెంట్ రాబోతోంది, బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జేడీయూ ప్లస్ ఇంకా చిన్న పార్టీలు 2-3 ఇవన్నీ కలిపి ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంటే, అంతగా మనం మోడీ గారు సమర్థవంతమైన నాయకుడు, ఇటు పక్కన చంద్రబాబు గారు కానీ నితీష్ కుమార్ కానీ వీళ్ళు కూడా గొప్ప నాయకులు. వాళ్ళెవరు కూడా ఈ ప్రభుత్వాన్ని ఏదో ఇరుకుని పెట్టే పరిస్థితుల్లో నడిపించడం కానీ అలా చేయరు. తప్పకుండా ఒక ప్రోగ్రెసివ్ మైండ్ సెట్తోనే అందరూ ముందుకు సాగుతారు. గతంలో మనం యూపీఏ ప్రభుత్వం హయాంలో కూడా చూసాం, 10 ఇయర్స్ యూపీఏ హయాంలో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కనుక చూస్తే 6.8% కొనసాగింది మన జీడిపి వృద్ధి రేటు. కాబట్టి ఏమి అంతగా మరీ వరీ చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రభుత్వం ఏదైతే ఇంత ముందు కొన్ని దృఢ నిశ్చయాలు తీసుకోగలిగిందో రిఫార్మ్స్ పరంగా, వాటికి కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది కొన్ని కొన్ని అంశాల్లో. బట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, లేకపోతే డిఫెన్స్ రంగానికి చెందిన అవకాశాలు, లేకపోతే రైల్వేస్కి సంబంధించిన అవకాశాలు, వీటికి వచ్చిన ఢోకా ఏదీ లేదు. ఎక్కడైతే కొన్ని పొలిటికల్ డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుందో అక్కడ ఇబ్బంది ఉంటుంది. ఈవెన్ ఎకనామిక్ రిఫార్మ్స్లో కూడా మేబీ కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న సర్దుబాట్లు అవసరం ఉంటుంది. అంతకంటే ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటుంది, పాలసీ కంటిన్యూటీ అయితే డెఫినెట్గా ఉందండి, అందులో ఏమాత్రం మనం సందేహించాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏం చూస్తాయి, ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ రెండింటి మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. తర్వాత ప్రభుత్వ అంటే కొంతకాలం అండి ఈ పాలసీ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, పాలసీ మీద, ప్రభుత్వ పాలసీల మీద ఆధారపడిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం ఒక పాజ్ తీసుకుంటాయి. ఆ తర్వాత ఓకే అంతా బాగానే ఉంది, పరిస్థితి సవ్యంగానే సాగుతోంది, పరిస్థితి చక్కదిద్దుకుంటోంది అనుకునే సమయం వస్తే మాత్రం తప్పకుండా మళ్ళీ మార్కెట్స్లో మనం మంచి రోజులు చూస్తాం. అప్పటిదాకా కొంత వెయిట్ అండ్ వాచ్ మూడ్, నిన్న మధ్యాహ్నం కూడా మనం ఇదే పదే పదే చెప్పడం జరిగింది, వెయిట్ చేయండి, వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉండండి, హడావిడి ఏమీ లేదు, మనం ఇవాళతో మార్కెట్లు ఏమీ ఆగిపోవడం లేదు, ఇంకా చాలా సమయం ఉంది. సో పోర్ట్ఫోలియోలో డెఫినెట్గా నిన్న అందరి పోర్ట్ఫోలియోలు నష్టాల్లోకి వెళ్ళి ఉంటాయి, అంటే పూర్తిగా ఓవరాల్ పోర్ట్ఫోలియో అంటాం లేదు, మొన్నటితో పోలిస్తే నిన్న పోర్ట్ఫోలియో బహుశా ఒక 10%, 20%, ఈవెన్ ఎక్కువ మైక్రో క్యాప్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు 30% కూడా బహుశా తగ్గి ఉండొచ్చు నిన్న మొన్నటితో పోల్చితే. కానీ ఈ హెచ్చు తగ్గులకి మనం కొద్ది రోజులు అలవాటు పడాలి, ఎందుకంటే పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా మారుతున్నాయి, క్యాబినెట్ కూర్పు ఏ విధంగా ఉంటుంది, కోయలిషన్ పార్ట్నర్స్ ఎవరెవరికి ఎటువంటి పోర్ట్ఫోలియోస్ దక్కుతాయి, ఇవన్నీ మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశాలు. అండ్ కొత్త గవర్నమెంట్, ప్రధానమంత్రి మోదీ గారిని నమ్మి ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఆయనే చెప్పారు, నేను జూన్4 తర్వాత నుంచి మార్కెట్లకి ఎటువంటి లాభాలు ఇస్తాయో చూసుకోండి అని. తర్వాత మిగతా మంత్రులు చెప్పారు, అమిత్ షా లాంటి వాళ్ళు, మిగతా మంత్రులందరూ కూడా. కానీ ఇప్పుడు ఏం జరిగింది, వాళ్ళ ధైర్యం సన్నగిల్లే పరిస్థితి, వాళ్లకు ఉన్న పట్టు సన్నగిల్లే పరిస్థితి. ఎందుకంటే మోదీ గారు చాలా స్ట్రాంగ్ లీడర్, ఆయన ఈ పార్టీలని ఎలా కలుపుకొని ముందుకు వెళ్తారు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఇతర కోయలిషన్ పార్ట్నర్స్ని ఎలా కలుపుకొని ముందుకు వెళ్తారు, రాజీ ధోరణి అవలంబించగలుగుతారా లేదా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ టు వాచ్ అండి, అంత ఈజీ సిచ్యువేషన్ కాదు. కాబట్టి ఈ టైంలో మొమెంటం స్టాక్స్కి కొంచెం దూరంగా ఉండండి, అండ్ లార్జ్ క్యాప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది. మరొకటి పిఎస్యూస్ వర్సెస్ ప్రైవేట్, ఫర్ ఇన్స్టాన్స్ బ్యాంక్స్లో ఇప్పటిదాకా మనం పిఎస్యూ బ్యాంక్స్ చాలా అవుట్ పెర్ఫామ్ చేస్తాయి, ఇక్కడ నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ మే అవుట్ పెర్ఫామ్, ఇది ఒకటి గమనించాల్సిన అవసరం. అలాగే మీ ఎస్ఐపీలు కంటిన్యూ చేయండి, డోంట్ ఎవర్ మిస్ ఈవెన్ ఏ సింగిల్ ఎస్ఐపీ అండి. మన రూపీ కాస్ట్ యావరేజింగ్ థీరీకి ఎస్ఐపీలు చక్కగా పనిచేస్తాయి, కాబట్టి ఎస్ఐపీలు కంటిన్యూ చేయండి. డోంట్ టేక్ ఎనీ లీవరేజ్ పొజిషన్స్, ఆల్రెడీ లీవరేజ్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళకి నిన్న చాలా ఇబ్బంది ఎదురై ఉంటుంది. అండ్ ఒక వీషేపుడ్ ర్యాలీ వస్తుందని ఇప్పుడప్పుడే మనం ఆశించకూడదు, కొంతకాలం ఈ కన్సాలిడేషన్ అనండి, ఈ క్యాపిచ్యులేషన్ అనండి, ఇది కొనసాగుతుంది. ఒకసారి పరిస్థితిలో క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్స్ విల్ ఫోకస్ ఆన్ ఎర్నింగ్స్, ఇతర అంశాలన్నీ, మాన్సూన్, అలాగే బడ్జెట్స్, ఇవన్నీ పిక్చర్లోకి వస్తాయి. కాబట్టి పాలసీ రిలేటెడ్ స్టాక్స్కి ఎక్కడైతే ఎక్సెసెస్ క్రియేట్ అయ్యాయో, కొన్ని కొన్ని 50 పిఈ, 60 పిఈ, 100 పిఈ,
అలాంటి పీఈలకు వెళ్ళినవన్నీ ఇప్పుడు కరెక్ట్ అవుతాయి. అక్కడ ఆ ఎక్సర్సైజ్కి కొంచెం దూరంగా ఉందాం ప్రస్తుతానికి. త్వరలో పరిస్థితి తప్పకుండా చక్కబడుతుంది. ఇవాళ కుటుంబరావు గారు మనకు ఇక్కడ నుంచి ఈ గురుగారు అంతగా దొరకరు. ఎందుకంటే ఆయన సరే ఆయన ప్రభుత్వంలోకి వెళ్ళే ప్రయత్నాలు అవన్నీ కొనసాగుతుంటాయి కాబట్టి కొంతకాలం మనం ఆయన ఆయన్ని ఆ పనిలో ఉండిద్దాం. తర్వాత ప్రోగ్రాంలోకి ఏ విధంగా తీసుకురావాలో మన ప్రయత్నాలు మనం కొనసాగిద్దాం, ఆయన ప్రయత్నాలు ఆయన అక్కడ గవర్నమెంట్లో కొనసాగించుకుంటారు. ఇది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. ఓకే, క్రాంతి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఎలా చూస్తున్నారు ఆఫ్టర్ ది కౌంటింగ్ డే మార్కెట్ మూడ్ ఏ విధంగా ఉంది? వసంత్ గారు, మార్కెట్ మూడ్ అయితే ప్రస్తుతం అయితే సెటిల్ అయింది వసంత్ గారు. ఎందుకంటే ఒక కోయలేషన్ గవర్నమెంట్ కి మనం హ్యాబిచ్యుయేట్ అవ్వాలి. ఏదైతే 10 ఇయర్స్ మనం ఒక సింగిల్ పార్టీ రిజైన్ చూసామో ఇప్పుడు మార్కెట్స్ ఒక కోయలేషన్ గవర్నమెంట్ కి అడ్జస్ట్ అవ్వాలి. మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు వసంత్ గారు, మార్కెట్స్ కోయలేషన్ గవర్నమెంట్స్ లో చాలా అవుట్ పర్ఫార్మెన్స్ చేసినాయి. సో ఈసారి మనం కోయలేషన్ గవర్నమెంట్ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ నితీష్ కుమార్, బోత్ ఆర్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్స్ అనమాట. సో వీళ్ళ ఎడిషన్ అనేది డెఫినెట్ గా మార్కెట్ కి ఒక పాజిటివిటీగానే మార్కెట్ చూస్తుంది వసంత్ గారు. కానీ ఏంటంటే నిన్న మీరు ఇన్వెస్టర్స్ చూడొచ్చు ఎందుకంటే అంత కరెక్షన్ వచ్చిందంటే బాగా ఎక్సెసివ్ ఎగ్జూబరెన్స్ అనేది మార్కెట్ లో నెలకొని ఉంది. అది మనం ఇమీడియట్ గా ఎగ్జిట్ పోల్స్ తర్వాత మండే రోజు చూడటం కూడా జరిగింది. ఎక్కడైతే ఈ డిసప్పాయింట్మెంట్ నెంబర్స్ చూసామో, మనం ఎన్డీఏ నెంబర్ 300 నెంబర్ కట్ అయిందో అక్కడి నుంచి వసంత్ గారు చాలా ఆల్గో ట్రేడ్స్ మార్కెట్ లో ఉండటం జరిగింది నిన్న. అంటే 300 నెంబర్ కి రిలేట్ చేస్తూ ఒక ఆల్గో ట్రేడ్స్ కూడా మార్కెట్ లో ఉండటం జరిగింది. సో ఎప్పుడైతే 300 నెంబర్ కట్ అయిందో మార్నింగ్ ఫస్ట్ హాఫ్ లో, అక్కడి నుంచి మార్కెట్ లో ప్యానిక్ సెల్లింగ్ అనేది ప్రారంభం అవడం జరిగింది. నెక్స్ట్ ఒక టైంలో ఎన్డీఏ గవర్నమెంట్ అసలే గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే స్థితిలో ఉంటుందా లేదా అనే ఒక క్వశ్చన్ కూడా రావడం జరిగింది. అందువల్ల ప్యానిక్ సెల్లింగ్, ఎఫ్ఐఎస్ కనుక మనం చూస్తే కనుక 12,000 crores సెల్ చేశారు, డిఏఎస్ కూడా నెట్ 3,000 crores దాకా సెల్ చేశారు. సో ఓవరాల్ గా ఒక ఎగ్జూబరెన్స్, మార్కెట్ పీక్ లో ఉంది. పీక్ లో ఉన్న తర్వాత ఒక డిసప్పాయింట్మెంట్ న్యూస్ వచ్చేపాటికి ప్యానిక్ సెల్లింగ్ కానీ నెక్స్ట్ వచ్చేసేసి ప్రాఫిట్ బుకింగ్ అని జరగటం మనం చూసాము. అందువల్ల మార్కెట్ చాలా వాలటైల్ గా ఉండటం జరిగింది. మనం విక్స్ చూస్తే కనుక అగైన్ ఆల్ టైమ్ హై లెవెల్ కి వెళ్ళటం జరిగింది. సో ఈ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఈ ఎక్స్ట్రాడినరీ డేస్ లో ఉండటానికి అవకాశం అయితే క్లియర్ కట్ గా ఉంది వసంత్ గారు. ఇవంటే ఎక్సెప్షనల్ డేస్, ఇవి నార్మల్ గా ఉండవు కాబట్టి వన్ ఆఫ్ ద ఈవెంట్స్ కింద మనం పరిగణించాలి. ఇన్వెస్టర్స్ కి ఒక లెసన్ కిందే మనం వీటిని చూడాలి. ఏ రకంగా ఇటువంటి డేస్ కి ఏ రకంగా మనం ప్రిపేర్ అవ్వాలి, క్యాష్ పర్సంటేజ్ ఎందుకు పెట్టుకోవాలి. మనం నార్మల్ గా చెప్తా ఉంటాం ఎందుకంటే మీరు లార్జ్ క్యాప్ స్టాక్స్ చెప్తారంటే మనం అప్పుడప్పుడు చెప్తుంటాం లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇవి పారాచూట్స్ లాంటివండి, అవి అవసరం అయినప్పుడు మనకి వాటి అవసరం ఏంటో తెలుస్తుంది అని. నిన్న ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోలో లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉండి, నెక్స్ట్ వచ్చేసేసి ఈ డిఫెన్సివ్ స్టాక్స్ అంటే కన్జూమర్ సెంట్రిక్ స్టాక్స్ కానీ మనం చూసినట్లయితే కన్జూమర్ సెంట్రిక్, నెక్స్ట్ వచ్చేసేసి ఫార్మా, ఈ స్టాక్స్ నిన్న కొంచెం ఇన్వెస్టర్స్ ని ఒక పాజిటివ్ దిశలో ఉంచడం జరిగింది. సో పోర్ట్ఫోలియో అనేది కన్స్ట్రక్షన్ అనేది ఇటువంటి ఈవెంట్స్ కూడా ఒడిదుడుకులకి లోనవ్వకుండా ఉండాలంటే పోర్ట్ఫోలియోలో అన్ని భాగాల్ని ఉంచడం మంచిది. ఏదైతే మనం బఫెట్ లో వివిధ రకాల వంటలు ఎట్లా ఉంటాయో అట్లానే మన పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అనేది ఒక రకంగా ఉండాలి. మనం ఇష్టమైనప్పటికీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎక్కువ లోడ్ చేసాం అనుకోండి అవుట్ పర్ఫార్మెన్స్ చేస్తుంటుంది. కానీ ఏంటంటే ఇటువంటి ప్యానిక్ స్ట్రికెన్ డేస్ వచ్చినప్పుడు ఏ రకంగా మనం మన పోర్ట్ఫోలియోని మన యొక్క వెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవాలో, ఇటు ఒక బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో కనుక ఉంటే కనుక వెల్త్ని ప్రొటెక్ట్ చేసుకుంటాక అవకాశం ఉంటుంది వసంత్ గారు. ఓవరాల్గా అయితే ప్రస్తుతం మార్కెట్స్ మనం చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ కనుక చూస్తే క్రూడ్ ఆయిల్ ఒక కంఫర్టబుల్ లెవెల్కి వచ్చింది. మాన్సూన్ నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకి ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ ఇంకా ఈ ఎలక్షన్ ఈ నెంబర్ అంతా అయిపోయింది. ఇంకా నుంచి నెక్స్ట్ మోడీ గారి క్యాబినెట్ ఏ రకంగా ఉండబోతుంది, నెక్స్ట్ డెలివరీ మెకానిజం ఇక్కడి నుంచి మార్కెట్ వసంత్ గారు మీరు చెప్పినట్లు కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ని డెలివరీ మెకానిజం అనేది చూస్తుంది. ఇక్కడ ఏమైనా లోటుపాట్లు ఉంటే వసంత్ గారు మార్కెట్స్ ఒక లాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా అయితే మనం 22,500 లెవెల్లోనే ఉన్నాము. అందువల్ల ఒక పాజిటివ్ టెరిటరీలోనే స్టిల్ మార్కెట్ ఉంది. మనం ఏం బేర్ మార్కెట్ టెరిటరీలోకి ఇంకా వెళ్ళలేదు. వీఆర్ లాస్ట్ మనం ఎలక్షన్స్ డేట్ డిక్లేర్ చేసినప్పుడు ఏ రేంజ్ లో ఉన్నామో అగైన్ వీఆర్ ఇన్ ద సిమిలర్ రేంజ్ అనమాట. ఎందుకంటే ఎలక్షన్ లో మోడీ గవర్నమెంట్ వస్తుందని మార్కెట్ ఆల్రెడీ డిస్కౌంట్ చేసుకుంది. బట్ వేరే మిస్ ఎక్కడైందంటే ఆ ఎక్సెస్
ఏదైతే థంపింగ్ మెజారిటీ అనేది వస్తుందో అనుకున్నామో అది రాలేదు. అందువల్ల మార్కెట్ ఆ గెయిన్స్ అన్నింటినీ గివ్ అప్ చేసింది. సో ఓవరాల్గా అయితే పాజిటివ్గా స్టే ఇన్వెస్టెడ్ అంటాను. ఎటువంటి డిప్ వచ్చినా ఇండియన్ మార్కెట్లో ఒక లాంగ్ టర్మ్ ట్రెండ్లో కనుక చూస్తే వస్తుంది గారు, ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అందువల్ల ఇన్వెస్టర్స్ జంప్ చేసుకోనాల్సిన అవసరం లేదు, అట్లని స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్స్ కూడా చేయవసరం లేదు. కొంచెం మార్కెట్లో ఈ టైంలో కొంచెం యాక్టివ్గా ఉంటూ ఏ స్టాక్స్లో కరెక్షన్స్ వస్తున్నాయి, మనకు ఒక విష్ లిస్ట్ అనేది ఉంటుంది ఎప్పుడైనా, అరే ఈ స్టాక్ నేను మిస్ అయిపోయాను, ఇది బాగా ర్యాలీ అయిందని. సో అంటే వీఆర్ కన్విన్స్డ్ ఈ స్టాక్ అనేది ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ స్టాక్ అని మనం కన్విన్స్ అయి ఉన్నాము, ఆ స్టాక్ని నేను మిస్ అయ్యాను. సో ఈ టైంలో మార్కెట్ కరెక్షన్స్లో కనుక మన కంఫర్టబుల్ లెవెల్స్ కనుక వస్తే కనుక ఈ లెవెల్స్లో స్లోగా యాడ్ చేయడం అయితే మంచిది. ఓవరాల్గా స్టే ఇన్వెస్టెడ్ అంటాను, స్లోగా ఇన్వెస్ట్ చేయండి, గ్రేటర్ పిక్చర్ని చూడండి, క్యాపెక్స్ సైకిల్, నెక్స్ట్ ఈ డిఫెన్స్ థీము, ఆల్ థీమ్స్ అన్ని స్ట్రాంగ్గా మూవ్ అవడానికి అవకాశం ఉంది వసంత్ గారు. నెక్స్ట్ ఏంటంటే, నిన్న నన్ను కొంతమంది జర్నలిస్టులు అడిగినప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ఏమైనా దెబ్బతింటుందంటే, మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ ఏం దెబ్బతింది, మ్యానుఫ్యాక్చరింగ్ థీము ఇంకా చాలా స్ట్రాంగ్గా అవుతుంది. కానీ ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే ఇది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ ప్రతి ఒక్కరికి సర్ప్రైజే, బట్ ఎవ్రీబడి హ్యాపీ, అది అపోజిషన్ ఈజ్ హ్యాపీ అండ్ ఆంధ్ర ప్రజలు కనుక చూసినట్లయితే ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చాలా వరకు ఒక భాగంలోకి మూవ్ అవుతున్నాయో అవి ఇప్పుడు డీసెంట్రలైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే స్ట్రాంగ్ కోయలేషన్ పార్ట్నర్స్ వస్తున్నారు, అందువల్ల ఓవరాల్ డెవలప్మెంట్స్ చూడడానికి అవకాశం ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ అనేది కంటిన్యూ అవుతుంది, కానీ ఏంటంటే ఆ కాన్సన్ట్రేటెడ్నెస్ తగ్గి డీసెంట్రలైజ్ అవడానికి అవకాశం ఉంది. సౌత్కి మంచి మంచి ఫోకస్డ్ ఏరియా కింద అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈసారి ఎన్డీఏ నిలబెట్టిందంటే సౌత్ ఓటర్సే. ఓకే, సౌత్లో కూడా ఆంధ్రప్రదేశ్కి మరింత అనుకూలమైన పరిస్థితి, ఎందుకంటే ఒక మంచి నాయకుడు మళ్ళీ రంగంలో దిగారు కాబట్టి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఒక అబ్సల్యూట్ మెజారిటీ కూడా ఉంది స్టేట్లో, కోయలిషన్ ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఆన్ ఇట్స్ ఓన్ మంచి మెజారిటీ ఉంది, వేరే సెంట్రల్లో అది లోపించింది. కాబట్టి ఒక మ్యాక్రో చేంజ్ చోటు చేసుకుంది ఇక్కడ, ఒక అతిపెద్ద మ్యాక్రో చేంజ్ ఇది. ఇది మార్కెట్స్ మీద ప్రభావం చూపించే అంశం. కాబట్టి మార్కెట్స్ వొలటైల్గా ఉంటాయి, నిన్నటి లోని మరోసారి టెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. నిన్నటి లో ఎంత, 21,281 నిన్నటిలో. సో ఆ లోని మళ్ళీ మరోసారి టెస్ట్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఈవెన్ ఇవాళ మనకు గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తున్నప్పటికీ అండ్ ఎఫ్ఐఐస్ ఇప్పట్లో ఇక ఇండియన్ మార్కెట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు, అది రూఢిగా మనకు ఖరారైపోయింది. నిన్న 12,000 కోట్లు అమ్మారు, ఇక్కడ నుంచి ప్రతిరోజు వాళ్ళు ఎంతో కొంత సెల్లింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆశ పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే రీటైల్ మనీ వస్తుందా లేదా. ఎందుకంటే ఇప్పటిదాకా రీటైల్ ఇన్వెస్టర్సే ఈ మార్కెట్ని లీడ్ చేశారు, ఈ మార్కెట్ని నిలబెట్టారు, ముందుకు తీసుకువెళ్ళారు. మరి ఆ ఎస్ఐపి మనీ ఏదైతే 20,000 crores పర్ మంత్ వస్తుందో, అలాగే లంసమ్ మనీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఈ డబ్బు స్లో అవుతుందా లేదు, యథాతథంగా కొనసాగుతుందా లేదా, ఇంకా పుంజుకుంటుందా లోవర్ లెవెల్స్. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఇన్వెస్టర్ల మెచ్యూరిటీని టెస్ట్ చేసే టైం ఇది మార్కెట్స్. ఈ టైంలో ఇన్వెస్టర్స్ ఎంతవరకు మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు, కేవలం బుల్ మార్కెట్లో మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారా. ఎందుకంటే కోవిడ్ తర్వాత వచ్చిన ఇన్వెస్టర్ కమ్యూనిటీ ఏదైతే ఉందో లాస్ట్ 4 ఇయర్స్లో వాళ్ళకి ఇది అతిపెద్ద క్రాష్, ఇది ఒక అతిపెద్ద పతనాన్ని చూస్తున్నారు. నేను ఒకరోజులో 30 లక్షల కోట్లకు పైగా వెల్త్ తుడిచిపెట్టుకుపోయింది. సో ఇటువంటి పరిస్థితిని వీళ్ళు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా, ఈ ప్రశ్నల మీద ఆధారపడి ఉంటుంది. అఫ్కోర్స్ చాలా సెక్టర్స్ మనకి ఇప్పటికీ కూడా వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. చాలా సెక్టర్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఆటోస్ కావచ్చు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కావచ్చు, భవిష్యత్తులో సెమీకండక్టర్ లాంటి ఇండస్ట్రీస్ కావచ్చు, వీటన్నిటికీ అత్యద్భుతమైన అవకాశం ఉందండి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, సో ఇలాంటి వాటన్నీ అంటే డేటా సెంటర్స్ లాంటివి అవన్నీ, దట్ థీమ్ ఈజ్ ఇంటాక్ట్. ఒక నెల 2 నెలలు కొంచెం మార్కెట్స్ ఈ పరిస్థితికి, కోయలిషన్ పరిస్థితికి అలవాటు పడితే మళ్ళీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి. అంటే కొద్దిగా మోడీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం కేర్ఫుల్గా ఉండండి, అవి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయో అబ్జర్వ్ చేయండి. దిల్ టీఎంటీ, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్, మెయిల్స్ తీసుకునే సమయం, అలాగే ప్రీ ఓపెన్ నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి మనకు. 22,289, సో 150-160 పాయింట్ల లాభం కనిపిస్తుంది ఓపెనింగ్ ట్రేడ్లో. అలాగే సెన్సెక్స్ కూడా సుమారుగా ఒక 1,400 పాయింట్లు పెరిగి కనిపిస్తోంది. చూద్దాం
ఇంత పాజిటివ్ ఓపెనింగ్ జరుగుతుందా నిజంగా? ఒకవేళ జరిగినా కూడా ఇవి నిలబడతాయా లాభాలు అనేది వేచి చూడాల్సిన అంశం. నిన్నటి ఒక పతనం తర్వాత కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, ఒక కాలర్ తీసుకున్నాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే అండి. అదే అంటే మార్కెట్ పడితే కొంచెం స్టాక్స్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నామండి. సో హెచ్ఏఎల్, బిఈఎల్, ఎవాంటెల్, ఎస్ఎంఎస్ ఫార్మా, అంటే కొంచెం లాంగ్ టర్మ్కే ఏ రేంజ్ లో అంటే బాగా పడితే బాగుంటుంది కదా అని వెయిట్ చేస్తున్నాము. ఏ రేంజ్ లో తీసుకుంటే మంచిది కాస్త చెప్పగలుగుతారా? క్రాంతి గారు, హెచ్ఏఎల్, బిఈఎల్ ఈ రెండు చెప్పండి, ఏమిటి ఈ టైంలో తీసుకోవచ్చా? తీసుకుంటే ఏ ప్రైస్ పాయింట్ కరెక్ట్ ప్రైస్ పాయింట్ అవుతుంది? వసంత్ గారు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కనుక తీసుకుంటే వసంత్ గారు, నిన్న చాలా షార్ప్గా కరెక్ట్ అవడం చూసాం. ఆల్మోస్ట్ ఆల్ 17% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఇట్స్ నియరింగ్ టు ఇట్స్ సపోర్ట్ జోన్ వసంత్ గారు. ఇప్పుడు కనుక చూస్తే మనం 50 వీక్ డిఎంఏ వచ్చేసి 4200 రేంజ్లో ఉంది వసంత్ గారు. ఈ రేంజ్ కనుక కట్ అయితే కనుక హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో కొంచెం ఇంకా సెల్లింగ్ ప్రెషర్ రావడానికి అవకాశం ఉంది. బట్ ఈ ప్రైస్ పాయింట్ కింద చూసుకుని 4200 రేంజ్లో ఒక 100 షేర్స్ కొనాలి అనుకుంటే కనుక ఒక 10%ని ఫస్ట్ ప్రైస్ పాయింట్ కింద తీసుకుని హిందుస్థాన్ ఏరోనాటిక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు వసంత్ గారు. జస్ట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ కానీ ఈ మూడ్ చేంజ్ అయిందని వీళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ ఏమీ ఆగో వసంత్ గారు. ఇవన్నీ చాలా స్ట్రాటజిక్ డిఫెన్స్ ప్రాజెక్ట్స్, నెక్స్ట్ ఈ కంట్రీ డిఫెన్స్కి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కనుక పెద్ద సెంటిమెంట్లో కొంచెం చేంజ్ అయింది కానీ వీళ్ళ యొక్క ఫండమెంటల్స్ అని కంటిన్యూగా అవుతాయి వస్తుంది గారు. కానీ ఏంటంటే బాగా వాల్యుయేషన్స్ కొంచెం ఓవర్ హీట్ అయినాయి, ఆ వాల్యుయేషన్స్ యొక్క అడ్జస్ట్మెంట్ జరుగుతుంది, అందువల్ల ఈ ప్రైస్ పాయింట్లో తీసుకోవచ్చు. బిఎల్ అయితే కొంచెం వెయిట్ చేసి తీసుకోమని చెప్తాను. ఓకే, ఇవి హడావుడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు, మార్కెట్స్ మరికొద్ది రోజులు ఈ దిద్దుబాటు ధోరణిలో ఉంటాయి కాబట్టి. అలాగే ఎవాంటెల్ ప్రస్తుతం 116 ఆ లెవెల్ కనిపిస్తుంది, కొద్దిగా టెక్నికల్గా ఒక సపోర్ట్ లెవెల్ కనుక మనం చూస్తే 113 దగ్గర ఒక ఇమీడియట్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇది బ్రేక్ అయితే మాత్రం 100 రూపీస్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి బిట్వీన్ 100-113 ఈ లెవెల్స్ మధ్యలో తీసుకోవడం అనేది శ్రేయస్కరం అవుతుంది. ఎస్ఎంఎస్ ఫార్మా కొద్దిగా వీక్గా కనిపిస్తుందండి. నిన్న మనకు 183 దగ్గర క్లోజ్ అయింది, 173 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. సో మేబీ కొంచెం మరి కొద్దిగా వీక్ అయినప్పుడు తీసుకోవడం మంచిది. మేబీ అరౌండ్ 175-180 మధ్యలో అక్యూములేట్ చేయొచ్చు. మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది, మేబీ నెక్స్ట్ రిజల్ట్ కూడా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది ఎస్ఎంఎస్ ఫార్మాకి సంబంధించి. ఫండమెంటల్ ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే కొద్దిగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ వాల్యుయేషన్స్ ఇవి అడ్జస్ట్మెంట్స్ జరిగే సమయంలో ఆయా కౌంటర్స్లో కొంత సెల్లింగ్ వస్తూ ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని 3-4 ప్రైస్ పాయింట్స్లో తీసుకోవటమే శ్రేయస్కరం అవుతుంది. ఇంకో కాలర్ ఉన్నారా? ఇప్పుడే కదా బ్రేక్ ఇచ్చారు, ఏమిటంటే బ్రేక్లు ఏంటి? 22,128. సో ఒక 243 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది నిఫ్టీ ప్రీ మార్కెట్ ప్రీ ఓపెన్ ట్రేడ్లో. సెన్సెక్స్ కూడా 940 పాయింట్ల లాభంతో క్లోజ్ అయింది. సో మోడీ 3.0కి ఒక వెల్కమ్ చెప్తున్నాయి మార్కెట్స్ నిన్నటి నష్టాల తర్వాత. పిఎస్సి స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి ఈరోజు గమనించడం చాలా చాలా ఆసక్తికరం, ఎందుకంటే నిన్న 10.6 lakh crores మార్కెట్ క్యాప్ ఆల్ పిఎస్సిస్ పుట్ టుగెదర్ నష్టపోయింది. అండ్ రెండు లోకల్ స్టాక్స్ ఇవాళ మనకు లైమ్లైట్లో ఉంటాయి. ఒకటి మాస్చిప్, 560 కోట్ల భారీ ఆర్డర్ని కంపెనీ అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ రియల్ అవుట్కమ్ ఇవన్నీ రావడం జరిగింది. సో నిన్న ఇంత వీక్ మార్కెట్లో కూడా చాలా స్ట్రాంగ్గా బిహేవ్ చేసింది మాస్చిప్. డెలివరీ బేస్డ్ బయింగ్ కూడా జరిగింది కాబట్టి అక్కడ కొంత ఇవాళైతే అప్పర్ సర్క్యూట్ కనిపిస్తుంది ఓపెనింగ్లో. రెండవది హెరిటేజ్ ఫుడ్స్ స్ట్రాంగ్గా మనకు నిన్న ట్రేడ్ అయింది. ఈ స్టాక్ కూడా వీక్ మార్కెట్లో, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి హెరిటేజ్ ఫుడ్స్ షుడ్ డూ వెల్. ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా లేదు, ఈ ర్యాలీ కొనసాగుతుందా అనేది చూడాలి. ఓకే, ఇక మరిన్ని మెయిల్స్ కాల్స్ చూద్దాం. హలో, కాల్ ఉన్నారా? హలో, హలో, నమస్తే, అడగండి సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను వేణునండి. అడగండి, వేణు.
సార్ టాటా పవర్ 250 రూపీస్ లో 50,000 ఇన్వెస్ట్ చేశాను, టాటా మోటార్స్ 500 రూపీస్ 50,000 ఇన్వెస్ట్ చేసినాను సార్, ఇంకో 50,000 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఏదైనా మంచి ప్రైస్ లో వెళ్తే చెప్పమని చెప్తా క్రాంతి గారిని. అలాగే యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ప్రైస్ లో కొనుక్కోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అవును సార్. ఓకే క్రాంతి గారు, టాటా పవర్ ఎక్కడ కొనుక్కోవచ్చు? 350 లో అయినా గతంలో కొనున్నారు, ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నారు. వసంత్ గారు, ఈ ప్రైస్ పాయింట్ కనుక చూస్తే వసంత్ గారు ఫేవరబుల్ గానే ఉంది, కానీ ఏంటంటే 400 రూపీస్ కనుక వస్తే కనుక టాటా పవర్ కి మంచి ఎంట్రీ పాయింట్ కింద చూడొచ్చు. టాటా మోటార్స్ కూడా వసంత్ గారు డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 క్వార్టర్స్ లో జేఎల్ఆర్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ థీమ్ స్టోరీ అనేది స్ట్రాంగ్ గా ప్రోగ్రెస్ అవుతుంది. ఈ 2 స్టాక్స్ ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్స్ ని డిప్స్ లో యాడ్ చేసుకోవాలి వసంత్ గారు. నెక్స్ట్ మనకి మేజర్ ట్రిగ్గర్ వచ్చేసి రేపు పాలసీ ఎంపీసీ మీటింగ్ ఉంది 11th కి. సో ఆ టైంలో ఇంట్రెస్ట్ రేట్స్ కనుక స్టేటస్ కో మెయింటైన్ చేసినట్లయితే కనుక కొంచెం బ్యాంకింగ్ సెక్టర్లో ఒక స్టెబిలిటీ రావడానికి అవకాశం ఉంది ఆ కామెంటరీని బట్టి. సో ఆ టైంలో యాడ్ చేసుకోవచ్చు వస్తుంది గారు. ఈ టైంలో యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ డిప్స్లో యాడ్ చేసుకుంటూ ఉంటే కనుక నెక్స్ట్ 1-2 ఇయర్స్ హొరైజన్ ఉంటే మంచి రిటర్న్స్ రావడానికి క్లియర్ కట్ అవకాశం అయితే ఉంది వస్తుంది గారు. టాటా పవర్కి అయితే 403 ఈజ్ స్ట్రాంగ్ సపోర్ట్ అండి, ఒక మంచి సపోర్ట్ కనిపిస్తుంది 403 దగ్గర. సో ఎనీ ప్రైస్ అబౌవ్ 403 ఈజ్ కంఫర్టబుల్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. నమస్తే అండి. ఒకటి రెండు టూ థింగ్స్. ఒకటేమో కంప్లైంట్, మీ ఆడియోది చాలా సార్లు చెప్పినా గానీ అది ఎవ్రీ టైమ్ అడ్వర్టైజ్మెంట్ అవగానే చాలా లో ఉంటుంది సౌండ్ పెట్టంగా, తర్వాత ఒకటేసారి పెరుగుతుంది అది, ఎందుకు మరి రెక్టిఫై అవ్వట్లేదు అది. సెకండ్ థింగ్ సిమెంట్స్ పీటీసీ ఇప్పుడు తీసుకోవచ్చా? సిమెంట్స్ అండ్ పీటీసీ ఇండస్ట్రీస్. పీటీసీ ఇండస్ట్రీస్. ఓకే ఓకే. ఆడియో కొద్దిగా ఆడియో ఒకటి చూడండి, ఎందుకంటే చాలా చాలా చెప్తున్నాను కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. సరే మళ్ళీ చెప్పి చూస్తాను. మేబీ మీ మైక్ కూడా ఒక్కోసారి కొంచెం ఇబ్బందిగా ఉందేమో, వాయిస్ లో వస్తుందేమో అనిపిస్తుంది, అది కూడా చెక్ చేయమని చెప్పండి. మైక్ లో ఏమి ఇబ్బంది లేదండి, అందరూ వాడే మైక్ ఇది కాబట్టి ఇది ఇందులో ఏమి ఇబ్బంది లేదు. ట్రాన్స్మిషన్ లోనే బ్రాడ్కాస్ట్ లోనే అక్కడ ఇబ్బంది జరుగుతుంది. సరే క్రాంతి గారు, సిమెన్స్ పీటీసీ ఇండస్ట్రీస్ ఫండమెంటల్స్ లో ఏం చేంజ్ లేదు వసంత్ గారు. సిమెన్స్ కనుక చూస్తే కనుక 7,300 కి వెళ్ళి 6,600 దగ్గర ఉంది. ఇన్ కేసు ఆయన యాడ్ చేయాలనుకుంటే 6,200, 6,500 ఈ రేంజ్ లో స్లోగా స్టాగర్డ్ మేనర్ గా యాడ్ చేసుకోవాలి వసంత్ గారు. ఈ స్టాక్స్ అన్నింటిని మనం కరెక్ట్ గా టెక్నికల్ లెవెల్స్ కూడా ఈ టైంలో మ్యాచ్ అవ్వవు, అందువల్ల ప్రైస్ పాయింట్ చూస్తూ వాల్యూమ్ చూస్తూ నార్మల్ గా అయితే ఈ స్టాక్ కి 6,200 దగ్గర 50-day మూవింగ్ యావరేజ్ అనమాట. సో కానీ ఏంటంటే ఎగ్జాక్ట్ గా వెళ్ళటానికి కష్టం, సో అందువల్ల స్లోగా యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. చాలా స్ట్రాంగ్ కంపెనీస్ పీటీసీ కనుక చూస్తే కనుక మండే రోజు 10,000 టచ్ అయ్యి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ బాగా జరిగింది, ఈ రేంజ్ లో కూడా స్లోగా యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. అంటే ఒక పని చేయండి, వీటికన్నిటికీ ఇవేమి పెద్ద గొప్ప టెక్నికల్స్ ఫాలో కావాల్సినటువంటి స్టాక్స్ కాదు, వీటిలో మీరు వీక్లీ ఎస్ఐపీలు చేయండి, దట్ ఈస్ ఎ బెటర్ ఐడియా. వీక్లీ ఎస్ఐపి సో దట్ మీకు ఒక వీక్ కొంత తక్కువ ప్రైస్ దగ్గర దొరకవచ్చు, మరో వీక్ కొంత హై ప్రైస్ దగ్గర దొరకవచ్చు, ఓవరాల్గా యూ విల్ గెట్ ఇట్ ఎట్ ఏ బెటర్ యావరేజ్ ప్రైస్. 22,095 కనిపిస్తుంది మనకు, 213 పాయింట్ల లాభం అనేది ఈ సమయంలో మనకు కనిపిస్తుంది నిఫ్టీలో. సెన్సెక్స్ 650 పాయింట్లు పెరిగింది, అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 170 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో ఒక పాజిటివ్ ఓపెనింగ్ అయితే జరిగింది, ఈ ఓపెనింగ్ కంటిన్యూ అవుతుందా నిలబడుతుందా అనేది చూద్దాం. మిడ్ క్యాప్స్లో కేన్స్ టెక్నాలజీస్ ఈఎంఎస్ కంపెనీ ఇది, ఈ స్టాక్ ఆల్మోస్ట్ 9% పెరగటం చూస్తున్నాం. అలాగే మాస్చిప్ గురించి మాట్లాడుకున్నాం మనం. సో మాస్చిప్ ఓకే, హెరిటేజ్ ఫుడ్స్ చూద్దాం ముందుగా. హెరిటేజ్ ఫుడ్స్ ఈజ్ 5.5% అప్, స్ట్రాంగ్గా ఓపెన్ అయింది హెరిటేజ్ ఫుడ్స్. 480 రూపీస్ దగ్గర ఈ స్టాక్ కనిపిస్తుంది ఈ సమయంలో. వాల్యూమ్స్ కూడా భారీగా నమోదవుతున్నాయి, ఆల్రెడీ ఇప్పటికీ ఎన్ఎస్సిలో 10 లక్షల షేర్లు మనకు ట్రేడ్ కావడం చూస్తున్నాం. అలాగే మాస్చిప్ మరొక స్టాక్ ఇదే విధంగా ఓపెన్ అయింది చూద్దాం. ఇట్ ఈస్ 159, 8% అప్.
సో అప్పర్ సర్క్యూట్ దగ్గర కనిపించింది. బట్ ఆల్రెడీ 5 lakh షేర్స్ ఇందులో కూడా ఈ కౌంటర్లో కూడా ట్రేడ్ అయ్యాయి. అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది విత్ 5% గెయిన్స్. కేన్స్ టెక్నాలజీస్ 9%, వెల్స్పన్ కార్ప్, ఏంజల్ వన్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఇమామి, మోతిలాల్ ఓస్వాల్, పిఎన్సి ఇన్ఫ్రాటెక్, న్యూ ఇండియా ఎష్యూరెన్స్, కరూర్ వైశ్య బ్యాంక్, వైభవ్ గ్లోబల్, జిఎండిసి, క్యాంపస్ యాక్టివేర్, ఇటువంటి కౌంటర్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. బీడిఎల్ ఈజ్ డౌన్ 7%. స్టెర్లింగ్ విల్సన్, ఇది సోలార్ కంపెనీ మనందరికీ తెలిసిందే, 5% డౌన్. స్వాన్ ఎనర్జీ, జిఆర్ఎస్సి అంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, హిందాల్కో, పేటిఎం, ఎన్బిసిసి, కొచ్చిన్ షిప్ యార్డ్, సో ఆల్ పిఎస్యూస్లో సెల్లింగ్ కనిపిస్తుంది చాలా వరకు, ఎస్పెషల్లీ డిఫెన్స్ కంపెనీస్లో. అలాగే ఈ మధ్య బాగా పెరిగిన ష్నైడర్ ఇన్ఫ్రా, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, ఐనాక్స్ విండ్, ఇటువంటి కౌంటర్స్లో సెల్లింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇతర కౌంటర్స్లో ప్రాజ్ ఇండస్ట్రీస్, కేఈఏ ఇండస్ట్రీస్, సెరా శానిటరీ వేర్, లేటెంట్ వ్యూ, జిఎస్ఎఫ్సి, కేపీఐటి టెక్నాలజీస్, ఎల్ఎన్టీ, ఇలాంటి కౌంటర్స్లో మనకు సెల్లింగ్ కొనసాగుతుంది. అది అదర్ సైడ్ చిన్న కంపెనీలు కొన్ని మనం ట్రాక్ చేస్తున్నవి, రెగ్యులర్గా చూసేవి, ఎస్ఎంఎస్ ఫార్మా 186.50 ఆ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. ఈ2ఈ నెట్వర్క్స్, ఇది చాలా స్ట్రాంగ్ కౌంటర్, ఇది నిన్న వీక్నెస్లో కూడా అప్పర్ సర్క్యూట్లోనే కనిపించింది, ఈరోజు కూడా అప్పర్ సర్క్యూట్ దగ్గర మనకు కనిపిస్తుంది ఈ2ఈ నెట్వర్క్స్. వసంత్ గారు, నిన్న కూడా మనం చూసినట్టయితే ఐటీ చాలా స్టేబుల్గా కనపడుతుంది వసంత్ గారు. ఈ నిన్న జరిగిన ఈ కార్నేజ్, మార్కెట్లో ఉన్న ఒడిదుడుకులకి ఐటీ కొంచెం ఎక్సెప్షన్గా ఉండి ఐటీ చాలా స్టేబుల్గా ఉంటుంది చూసాం వసంత్ గారు. ఓకే, పవర్ స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ కనిపిస్తుంది. ఐటీలో ఓకే, క్రాంతి గారు అన్నట్లుగా అన్నీ కూడా జస్ట్ స్లైట్లీ గ్రీన్గా కనిపిస్తున్నాయి, లైక్ ఇన్ఫోసిస్ కావచ్చు, ఆర్ మిడ్ క్యాప్ కంపెనీస్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్, ఆర్ న్యూస్ అండ్ సాఫ్ట్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జెన్సార్ టెక్నాలజీస్, ఇటువంటి వాటిలో ఒక 1-2% లాభాలు కనిపిస్తున్నాయి. రైల్వే స్టాక్స్ కూడా కొంత సెల్లింగ్ అనేది కనిపిస్తుంది. సో ఆల్ ది సో కాల్డ్ మోదీ స్టాక్స్లో సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే అవన్నీ మోదీ గారు ఓన్ చేస్తున్న గ్రూప్ గారు ఏ రకంగా ప్యాన్ అవుట్ అవుతాయో చూడాలి. నేనైతే అదాని గ్రూప్ స్టాక్స్ అన్నింటిలోనూ చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాం. ఓకే, ఈరోజు ఎలా ఉన్నాయి అదాని గ్రూప్ స్టాక్స్ అంటే, ఓకే కొంత మిక్స్డ్గా కనిపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ అదాని పవర్ నిన్న చాలా నష్టపోయిన వన్ ఆఫ్ అదాని గ్రూప్ స్టాక్స్, ఈరోజు కూడా 7% డౌన్. సో ఆల్ అదాని గ్రూప్ స్టాక్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. అదాని పవర్, అదాని పోర్ట్స్, అదాని ఎంటర్ప్రైజెస్ వీటన్నిటిలోనూ ఈరోజు సెల్లింగ్ కొనసాగుతుంది. సో తక్కువ లెవెల్స్ కనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి మాత్రం దయచేసి కొనుక్కోవద్దండి. అలాగే డిఫెన్స్ స్టాక్స్ లైక్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 9.5%. కొన్ని పిఎస్సి స్టాక్స్ ఎదురైతే ప్రయత్నిస్తున్నాయి. బీడిఎల్ ఈజ్ డౌన్ 10%. ఓఎన్జీసీ, కోల్ ఇండియా లాంటి ఎనర్జీ స్టాక్స్లో, పిఎస్సి స్టాక్స్లో కొంతవరకు ఓకే, స్లైట్లీ గ్రీనిష్ పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఇరేడా, హార్డ్కో, ఎన్బిసిసి, ఇటువంటివన్నీ మనకు నష్టాలను కనిపిస్తున్నాయి. పిఎస్యు స్టాక్స్, అదాని గ్రూప్ స్టాక్స్లో సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది, ఇది గమనించాల్సిన అంశం. టిటాగర్ రైల్ ఈజ్ డౌన్ 9%. జిఆర్ఎస్సి ఇప్పుడే అనుకున్నాం మనం 9.5% డౌన్. బిహెచ్ఈఎల్ నిన్న 20% డౌన్, ఇవాళ మరొక 7.3% డౌన్. హెచ్ఏఎల్ 6% డౌన్. సో పిఎస్యు స్టాక్స్లో కేర్ఫుల్గా ఉండండి, తగ్గాయి ప్రైసెస్ అన్న ఉద్దేశం ఒకే ఒక్క కారణంగా, కొనుగోలు మాత్రం దయచేసి ఇప్పుడప్పుడే చేయొద్దు. టెక్నో ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్స్ రిలేటెడ్ కంపెనీ, ఇది కూడా మనకు 10% లోవర్ సర్క్యూట్లో కనిపిస్తుంది. ఓకే, సరే విజయ్ కుమార్ బెంగళూరు నుంచి, పిఎస్యు స్టాక్స్ హోల్డ్ చేయొచ్చా ఇప్పుడు అని అడుగుతున్నారు. మీరు ఎక్కడ ఎంటర్ అయ్యారు, ఎటువంటి కంపెనీస్లో ఉన్నారు, ఇవన్నీ చూడాలండి. ఫర్ ఇన్స్టాన్స్ ఏ కోల్ ఇండియాను ఓఎన్జీసీ అయితే ఒక ఆన్సర్ చెప్తాం, ఇతరత్ర వేరే స్టాక్స్ అయితే మరొక విధంగా ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి ఈ సమయంలో కనిపిస్తుంది. క్రాంతి గారు ఏమంటారు? ఎస్ వసంత్ గారు, ఆయన పిఎస్యు స్టాక్స్ అంటే ఇప్పుడు వైడ్ వెరైటీ ఆఫ్ పిఎస్యు స్టాక్స్ వసంత్ గారు, అది ఏ స్మాల్ క్యాప్, ఏ యూకో బ్యాంకో, లేకపోతే వేరే పిఎస్యు స్టాక్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాం. కానీ ఏంటంటే ఈ టైమ్స్లో అందుకే ఫండమెంటల్స్ అనేవి ఇటువంటి టైంలో ప్లే ద రోల్ వసంత్ గారు. అందువల్ల పిఎస్యు స్టాక్స్ అంటే గుడ్డిగా ప్రతి పిఎస్యు స్టాక్ కాకుండా ఏ స్పెసిఫిక్గా ఈ స్టాక్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంటుంది, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ థీము, ఎర్నింగ్ థీమ్ ఏ రకంగా ఉంటుందో అట్లా చూసుకుని వెళ్ళమని చెప్తాను వసంత్ గారు పిఎస్యు స్టాక్స్లో. ఓకే, సెల్లింగ్ కనిపిస్తుంది. నిఫ్టీ ఇప్పుడు 21,935, అలాగే సెన్సెక్స్ కూడా 270 పాయింట్ల లాభంతో మాత్రం ఈ సమయంలో కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ 0.75%.
బ్యాంక్ నిఫ్టీ లాభాలతో ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. 0.17% లాభంతో ఉంది. ఎస్బీఐ లాంటి స్టాక్స్ నష్టాలు కొనసాగుతున్నాయి. ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే 1500 రూపీస్ సమీపంలో కొంత పాజిటివ్గా ట్రేడ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఓకే, తర్వాత సుందర్రావు నైబ్ గురించి అడుగుతున్నారు. మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పటికీ ఎందుకు పడుతోంది? ఇప్పుడు ఈ కరెక్షన్లో తగ్గుతుందేమో, నైబ్ మొన్నటి వరకు పెరిగింది. క్రాంతి గారు, వసంత్ గారు, కొంచెం స్టాక్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్ అనమాట. సో కొంచెం స్పెక్యులేటివ్ యాక్టివిటీ కూడా నడిచింది ఈ స్టాక్లో. బట్ ఏంటంటే ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ కంపెనీ. ఏదైతే డిఫెన్స్ స్టాక్స్ కరెక్ట్ అవుతున్నాయో, ఈ స్టాక్ యొక్క సర్క్యూట్ లిమిట్ 5% అనమాట. అందువల్ల కొంచెం ఆ స్వింగ్ అనేది 5% లిమిట్లోనే ఉంటుంది. హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేసు హై రిస్క్ అప్టైట్ ఉంటే డిప్స్లో యాడ్ చేసుకోమని చెప్తాను వసంత్ గారు. మిడ్ క్యాప్స్లో సెల్లింగ్ అంతకంతకు ఉధృతం అవుతుంది. సో బీ కేర్ఫుల్. కొనుగోలు నిర్ణయాలు ఇవాళ్ళకి కూడా పోస్ట్పోన్ చేసుకోండి. మరీ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి అనుకుంటేనే కొద్దిగా కొనే ప్రయత్నం చేయండి. అది కూడా పూర్తి మొత్తాలు కమిట్ చేయొద్దు. వెయిట్ అండ్ వాచ్ టిల్ ది గవర్నమెంట్ ఈజ్ ఫార్మ్డ్. కోయలిషన్, ఈక్వేషన్స్ అన్నీ ఏ విధంగా కొనసాగుతాయో చూసి, ఈరోజు కీలకమైనటువంటి క్యాబినెట్ మీటింగ్ ఉంది. అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు, వీళ్ళతో ప్రధాని అమిత్ షా గారు, వీళ్ళందరూ ఒక చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి అవన్నీ ఒక కొలిక్కి వచ్చేంత వరకు పర్చేజ్ డెసిషన్స్ మాత్రం వాయిదా వేసుకోండి. ఎవరికైనా అవసరం ఉండి ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటాం అంటే మేబీ దట్స్ లెఫ్ట్ టు యూ. బట్ కొనుగోలు చేసే ముందు మాత్రం చాలా చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.